చిల్లగాట లాడుతున్నటువంటి కేంద్ర రాష్ట్రం వాస్తవంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని రైతాంగానికి గిట్టుబాటు కలిగే విధంగా ఎంఎస్పి కనీస మద్దతు ధరలు నిర్ణయించడం ఇది ఆనవాయితీ అంటే స్వాతంత్రానంతరం ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కనీస మద్దతు ధర నిర్ణయించడమే కాకుండా రైతాంగానికి ఆ కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది కానీ దురదృష్టం ఏంటంటే కేంద్రంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ఈ కనీస మద్దతు ధర నిర్ణయించడం సరిపెడుతూ కల్పనకు సంబంధించి ఏదైతున్నదో ఏ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ అంటే రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పన పట్ల రక్షణ చట్టంలో పొందుపరచలేకపోవడంతోనే మన జాతీయ స్థాయిలో రైతాంగం ఆందోళనకు గురవుతున్నటువంటి విషయం మనకందరికీ తెలిసింది అంటే ఈ పరిస్థితులలో ఈ నూతన వ్యవసాయ చట్టాల అమల్లో ఈ కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి అందులో ఆంక్షలు పొందుపరచాలని చెప్పని మరి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా మరి కేంద్రానికి విజ్ఞప్తి చేయడం ఆందోళన చేయడం మనం గమనిస్తామని చెప్పండి మన దృష్టం ఏంటంటే ఈ మధ్య మీరు గమనించినప్పటి వీక్ డేస్ బ్యాకే వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఇంత అంటే ఒక విధంగా దాష్టికానికి దిగజారుతుందని చెప్పారంటే స్వయంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఏదైతే ఉందో మరి జాతీయ స్థాయిలో రైతాంగం ఉద్యమం చేస్తుంటే వాళ్ళపై ఇవాళ కారుతో ఏదైతే ఉందో నలుగురు రైతాంగాన్ని మరణానికి కారణం కావడం మనం గమనించమని చెప్పండి దానికి కారకులైనటువంటి ఒక ఇవాళ దోషిని ఇవాళ 302 మోడర్ కేసు
సాధారణ మనకు అందరూ తెలుసు 302 మర్డర్ కేసులు ఎప్పుడైతే కేసు నమో చేపడడం జరుగుతుందో ఇలా చట్టపరంగా తన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయటం ఇది చట్టం నిర్దేశించింది కానీ ఇక్కడ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ మందలించేంత వరకు కూడా అరెస్ట్ చేయబడలేకపోటమే కాకుండా చివరికి ఏదైతుందో ఇలా నిందితుడు స్వయంగా పోలీస్ ముందు హాజరైతేనే కానీ అతన్ని అరెస్ట్ చేయలేకపోయిందని చెప్పండి అంటే ఏ విధంగా విచారణ కొనసాగుతుందో దయచేసి మనం గమనించండి చెప్పండి ఇవల్ దేశంలో రైతాంగానికి రక్షణ లభించక ఇవల్ ఏదైతుందో మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడంతోనే కానీ అంత ముందు కానీ కాక సాగునీటికి సంబంధించి ప్రాజెక్టుల ద్వారా ఇవల్ విద్యుత్ పంప్ సెట్ల ద్వారా మనం సాగునీటి సౌకర్యం పొందడంతో ఏదైతుందో ఇవల్ మెట్ట భూములన్నీ మాగాణికి మారిపోయినాయి చెప్పండి మెట్ట భూములని మాగాణిగా మారడంతోని కేవలం వరి ధాన్యం మీనహ మన ఇతర పంటలు సాగు చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది ఇలా భూమిలో తేమ శాతం కూడా పెరిగిపోయింది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అనే నెపంతోని రాష్ట్రాన్ని లక్షలాది కోట్ల అప్పుల ఊబులోకి నెట్టుతూ ఇవాళ ఏదైతుందో మరి వరి సాగు చేయొద్దు వరి సాగు చేస్తే ఉరి ఇది ఆశ్చర్యకరం అని చెప్పంటో నిజంగానే రైతు ఉరికి బలయ్యేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఎందుకేనని చెప్పని చేయకూడదు చెప్పని భావించే తరుణం లోపల దాని ప్రత్యామ్నాయంగా వరి సాగుతో ఏ ఉత్పత్తి అయితే మనకు గిట్టుబాటు అవుతుందో రైతాంగానికి మనం ప్రభుత్వం మార్గదర్శకం చేయాలని చెప్పండి ఇలా ప్రభుత్వం ఏమంటది ఆయిల్ పామ్ సాగు అంటది ఆయిల్ పామ్ సాగు అనేది ఇవాళ మనకు చేతికొచ్చే పట్ట కాదు ఇవాళ మనం దాన్ని మొక్క నాటితే 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఏదైతుందో ఆయిల్ పామ్ మన చేతికి వస్తుంది మీరు ఏ ఆయిల్ పామ్ సాగు అని చెప్పని మీరు పేర్కొంటున్నారో మన జిల్లాలో జగిత్యాల జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ ఏదైతుందో అన్నది ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పరిధిలో ఏదైతున్నదో రైతాంగానికి అండగా నిలిచే విధంగా షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటే మరి అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం 51% వాటా ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఏదైతున్నదో వీళ్ళ ప్రైవేటు యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి చక్ర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడడం జరుగుతుందని చెప్పి భావిస్తే ఇవాళ చూస్తాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 2016 పూర్తి చక్కెర ఫ్యాక్టరీ మూసివేయడం జరిగిందని చెప్పంటున్నా మరి మీరు ఇంత ఆయిల్ పామ్ గురించి మరి ప్రచారం చేసేట ఒక ప్రభుత్వం ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడానికి ఆ ప్రయత్నం చేయండి అని చెప్పంటున్నా ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ అనేది కేవలం రైతు ఉపయోగపడటమే కాకుండా రైతుతో పాటుగా అందులో పనిచేసే కార్మికులు ఉన్నారు మరి ఇథనాల్ ఏదైతుందో మనకు అందులో ప్రొడక్షన్ వస్తుంది మీరు నూతనంగా ఏర్పాటు చేయాలని పెట్టేటువంటి పరిశ్రమలకు ఏ రాయితీలు కల్పిస్తున్నారో ఆ రాయితీలు ఏదైతుందో ఈ చక్కెర ఫ్యాక్టరీకి ఇవ్వండి చెప్పంటున్నా వీళ్ళ విద్యుత్తు రాయితీ ఇవ్వండి వీళ్ళ పన్ను రాయితీ ఇవ్వండి ఇవన్నీ ఇచ్చినట్టయితే ఏదైతుందో వీళ్ళ చక్కెర ఫ్యాక్టరీ గిట్టుబాటు అవుతుందని చెప్పంటున్నా వీళ్ళ ప్రభుత్వం ఏదైతుందో మీరు సహకార వ్యవస్థలో దీన్ని కొనసాగించాలని చెప్పి భావిస్తున్నా చెప్పంటే ఎస్ వీళ్ళ ప్రభుత్వం అది సహకార వ్యవస్థ నిజంగానే సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీ కొనసాగించాలని చెప్పి భావించినట్టయితే మీరు మార్ఫిడ్ ద్వారా కానీ డిసిఎంఎస్ ద్వారా కానీ దాని నిర్వహణ కొనసాగించేట అవకాశం ఉందని చెప్పంటున్నాను దీని అవసరం మన శాస్త్ర మండలిలో నేను లేవనెత్తితే మరి పరిశ్రమ శాఖ మంత్రి కేటీ రామారావు గారి సభలో ఉండి కూడా స్పష్టమైనటువంటి ఒక ఏ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ ఇవ్వకుండా నేను కేవలం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పంటున్నా మీరు రాష్ట్రం ఏదైతుందో పరిశ్రమ రంగాన ఐటీ సాఫ్ట్వేర్ రంగాన పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పి భావిస్తున్నప్పుడు ఈ పురోభివృద్ధి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పితపడాలి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏదైతుందో అది ఉపయోగపడాలి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఉపయోగపడకుండా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధికి దోహదపడకుండా మరి నీ పరిశ్రమలో ఐటీ సాఫ్ట్వేర్ రంగం ఎందుకని చెప్పంటుండే దయచేసి వాళ్ళ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక ఈ చక్ర కర్మాగారాన్ని తక్షణమే పునఃప్రారంభం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పంటున్నా అప్పుడు మాత్రమే కొంత మేరకైనా రైతాంగానికి ఏదైతుందో వారికి ప్రత్యామ్నాయంగా ఒక పంట మనకు కనబడే ఒక అవకాశం ఉందని చెప్పంటారు ఇప్పుడు మీరు పప్పు దినుసులు అని చెప్పంటారు
నూనె గింజలు అని చెప్పి అంటారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించి వ్యవసాయాధికారులు మాట్లాడాలని చెప్పి అంటున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితులను మీరు పరిశీలించకుండా ఇవాళ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ సాగుకు రైతాంగం దానికి భిన్నంగా లేరు. కానీ అది ఏ విధంగా గిట్టుబాటు అవుతూ ఆలోచన చేయండి అని చెప్పి అంటున్నారు. అది ఏ విధంగా గిట్టుబాటు అవుతూ ఆలోచన చేయకుండా మీరు పప్పు దినుసులు పెట్టండి, పెసర్లు పెట్టండి, వేరుశనగ పెట్టండి, శనగ పెట్టండి, లేక నువ్వు పెట్టండి, సన్ఫ్లవర్ పెట్టి పెట్టండి. ఇవాళ క్షేత్రస్థాయిలో ఏదైతే ఉందో మనం ఎంత చేసినా 3 క్వింటల్ 4 క్వింటల్ ఎక్కువ రావాలని చెప్పండి. 3 క్వింటల్ 4 క్వింటల్ అంటే ఎంత వస్తాయి ఎకరానికి? 30,000 వస్తాయి. మంచిగా వండితే చెప్పంటుండే అది గిట్టుబాటు కావాలని చెప్పి, గిట్టుబాటు కావాలంటే ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో పప్పు దినుసులు నూనె గింజలపై మన వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉండగా 200 రూపాయల నుండి 500 రూపాయల దాకా రాయితీ కల్పించి పప్పు దినుసులు నూనె గింజలను ప్రోత్సహించాలని చెప్పని ప్రోత్సాహకానికి సంబంధించి పర్ క్వింటల్ 200 రూపాయల నుండి 500 రూపాయలు ప్రోత్సాహకం ఇచ్చిందని చెప్పండి. వీళ్ళ మారిన పరిస్థితులకు అనుగుణంగా 20 సంవత్సరాలు గడిచిందా? 20 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉందో కనీసం 10,000 రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా పప్పు దినుసులు గింజలకి ఒక 5,000 రూపాయల మీరు ఏ మేరకు ప్రోత్సాహం ఇస్తారో ఇవ్వండి, అది గిట్టుబాటు కావాలి. ఇలా క్షేత్రస్థాయిలో వాస్తవంగా మనం గమనిస్తూ చెప్పండి, చూస్తుంటే అవి మానవ జనాభాను మించిపోయేటట్టు కనబడుతుందని చెప్పి, మానవ జనాభాను మించిపోయేటట్టు కనబడుతుందని చెప్పండి. ఆ కోతులను నివారించడానికి చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శాస్త్ర మండలిలో అది హాస్యాస్పదంగా తీసుకోవడం దొరుకుతుందని చెప్పి, హాస్యాస్పదం తీసుకోవడం దొరుకుతుందని చెప్పండి. మనం ఎంతవరకు అయితే కోతుల నివారణ చేపట్టలేమో, ఇవాళ మీరు 6 తడి పంటల సాగు సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ మొక్కదున్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలని ఏది కూడా సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ మొక్కదున్న సాగు చేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 1,870 రూపాయలు మద్దతు ధర ప్రకటించిందని చెప్పండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మద్దతు ధర ప్రకటిస్తుందో దాని ఉద్దేశము లక్ష్యము ఆ మద్దతు ధర రైతాంగాన్ని కల్పిపోవడం చెప్పండి. ఆ మద్దతు ధర కల్పింపబడలేనప్పుడు మద్దతు ధర నిర్ణయింప చేయడం లోపల అర్థమేమున్నది? ఇక్కడ మనం వ్యవసాయ మార్కెట్ పోతే ప్రతిరోజు నేను పత్రికలు గమనిస్తున్నాయి, 14,70 రూపాయలు, 15,010 రూపాయలు, 18,070 మద్దతు ధర ఉంటే 1,500 రూపాయలు లభిస్తే రైతుకు ప్రతి క్వింటల్ పైన 300 రూపాయలు నష్టపోతుంది, 300 రూపాయలు నష్టపోతుంది చెప్పండి. మళ్ళీ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నైఫెడ్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కానీ మీరు కొనుగోలు కేంద్రాలు ఆరంభింప చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే సరుకు మార్కెట్కు ఆరంభం కావడం జరిగిందో మీరు వెంటనే మార్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతు కొంత రక్షణ ఉంటుంది. అది పోయి ఏదైతే ఉందో రైతు దగ్గర ధాన్యం అంతా మొక్కజొన్న అంతా అయిపోయినాక సరుకు అంతా అయిపోయినాక అప్పుడు మెల్లం ఖర్చు పనిచేస్తారా? మళ్ళీ ఏమంటే మార్ఫెడ్ సంస్థ మేము ఇంత మొక్కలు కొన్నాము మీ ఇదంతా పోల్ట్రీ వారికి ఇస్తే మేము ఇంత నష్టమేమని చెప్పి పట్టదా? అదే టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు నాకు ఆశ్చర్యమే, ఆయన రైతు బిడ్డ అని చెప్పి చెప్పుకుంటాడు. ఒకవైపు ఏదైతుందో రాష్ట్రంలో మొక్కుతున్న ఏదైతుందో ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతుంది, రైతాంగం గిట్టుబాటు కాలేకపోతుందని చెప్పని ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఇలా మొక్కుతున్న విదేశాలకు దిగుమతి చేసుకోవాలని చెప్పని నేను ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాడా? మరి ఏ విధంగా రైతు నాకు అర్థం కాదని చెప్పట్టున్నాను. దయచేసి పాడి పరిశ్రమ కొంత తోడ్పడుతుంది. ప్రభుత్వం పాడి పరిశ్రమ ప్రోత్సాహం ఇవ్వడానికి నేను 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పాను అనేది సంతోషం, అందరం కూడా సంబరపడ్డం లీటర్ 4 రూపాయలు అని చెప్పానంటే. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏదైతే ఉన్నదో ఈ 4 రూపాయల ఇన్సెంటివ్ సంబంధించి గత 3 సంవత్సరాల నుంచి పంటలు పాపం మిల్క్ ప్రొడ్యూసర్ మా పాల ఉత్పత్తిదారులు చెప్పులు అరగదాక తిరిగి చెప్పులు అరగదు తిరిగి నేను స్వయంగా ఒక 10 పర్యాలు విజ్ఞప్తి చేస్తానని చెప్పండి. శాసన మండలిలో మంత్రి గారు ఏం చెప్తారంటే నాకు సంపూర్ణంగా నివేదిక రాలేదని చెప్పంటాడ. చైర్మన్తోనంటే మీరు అన్ని పంపించారు ప్రభుత్వం అసలు చెప్పి ఈయనంటాడా? నాకు ఆశ్చర్యం ఇప్పుడు ఆ చైర్మన్ రాజేశ్వరరావు గారు ఆయనే వీళ్ళ కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ రావు చూస్తాం. 24 గంటలు ఆయన వినోద్ రావు దగ్గరనే ఉంటాడు. హరీష్ రావు చూస్తాం 24 గంటలు హరీష్ రావు దగ్గరనే ఉంటాడు. కేటీఆర్ చూస్తాం 24 గంటలు కేటీఆర్ దగ్గరనే ఉంటాడా? రాజేశ్వరరావు గారు ఏదైతే ఉందో ఆయన సొంత వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి కొరకు ఏదైతే ఉందో ఇలా రాష్ట్ర మంత్రివర్గం హరీష్ రావు గారే కానీ కేటీఆర్ గారే కానీ ఇలా వినోద్ రావు గారే కానీ అందరి వాళ్ళ ఇళ్ళనే కనబడతారు ఎప్పుడు చూసినాక అని చెప్పంటుండే. అదే పాల ఉత్పత్తిదారులకు లభించాల్సిన 4 రూపాయల రాయితీ గురించి మాట్లాడితే
సప్పుడు చేయదు. ఫలాన ఉమ్మడి రాష్ట్రంలో ఈ పాల ఉత్పత్తి దారులను ప్రోత్సహించాలని చెప్పని ఇప్పుడు ఇంత పెద్ద కాంప్లెక్స్ కట్టింది. ఎక్కడికి కట్టింది? ఆ స్థలం ఎక్కడికి వచ్చింది? ఇలా దాదాపు నేను అనుకుంటా ఒక 50 దుకాణాలు ఉండొచ్చు అని చెప్పి 50 దుకాణాలు అని చెప్పి అంటున్నా. ఇవాళ ఈ పాడి పరిశ్రమ అనేది ఏదైతుందో కేవలం వాణిజ్య పరంగానే దాన్ని లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప పాడి రైతుల గురించి మాత్రం ఆలోచన లేదు అని చెప్పి అంటున్నాను. ఇవాళ దానికి తోడు ఏదైతున్నదో ఇవాళ 50% సబ్సిడీ మీద వెనుకబడిన వర్గాలకు 75% సబ్సిడీ మీద దళితులకు కల్పిస్తుందని చెప్పాలి. తక్కువైనా మంచిదే కానీ ఎక్కువ చెప్పొద్దని చెప్పాలి. ఇవి 40,000 పెట్టి ఆనాడు బర్రెని కొనుక్కుంటే ఇలా ఇంకా 2 ఇతలు ఇంతుండే. ప్రభుత్వం నుండి ఏ విధమైన రాయితీ లేకుండా కేవలం వాళ్ళ వాటా తనకి చెల్లించిన సొమ్ముతో గట్ట గేదె కొనుక్కున్నట్టయితే ఇలా 2 ఇతలు పెట్టినట్టయితే అది 2 ఇతలు విరిగిపోతుందని చెప్పండి. కల్పనకి ఏదైతున్నదో ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ చేయబడ్డది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతుందో పరిహారం జిల్లా కలెక్టర్ గారి యొక్క అకౌంట్ లోపల డబ్బు జమ చేసి 2 సంవత్సరాలు దాటింది. ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం జిల్లా కలెక్టర్ గారి అకౌంట్ లో జమ చేసి 2 సంవత్సరాలు దాటింది. మన ఒక్క జగిత్యాల జిల్లాలో 131 ఆవులు గేదెలు ఉన్నాయి. 131 ఆవులు గేదెలు చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో ఆనాడు గ్రౌండ్ చేస్తే మనం చెప్పినట్టు 2 ఈతలు పెడుతుండే. నాకు 2 ఈతలు పెడుతుండే ఏంటి ఇదే నానే ప్రభుత్వం ప్రకటనలు చెప్పారు. ఎట్లనే సమన్వయ లోపం అని చెప్పండి. సమన్వయ లోపం అని చెప్పంటున్నా. మీరు 4 రూపాయల రాయితీ కల్పించరు. వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రత్యామ్నాయంగా కల్పించాల్సిన ఒక ఆవులు గేదెలు కల్పించరు. ఏ విధంగా పాడి పరిస్థితి ప్రోత్సహిస్తామని చెప్పంటున్నారు. వీళ్ళ కనీసం జిల్లా కలెక్టర్ గారి యొక్క విజ్ఞప్తితోనైనా ప్రభుత్వంలో స్పందన వస్తుంది, చలనం వస్తుంది చెప్పి నేను భావిస్తామని చెప్పండి. లేని పక్షంలో మాకు వీధి పోరాటం చేయడమే చెప్పట్టుకోండి. ఇవాళ నేను ఏదైతుందో పాల ఉత్పత్తి దారుల సహకార సంఘ అధ్యక్షుల గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్ళకి రాబోయేటువంటి ఒక కమింగ్ అనదర్ 2 వీక్స్ లోపల మీరు ఈ సమస్య పరిష్కారం చేయలేకుండా ఉన్నట్టయితే వీళ్ళ మీ ఆఫీస్ ముందే మీ కార్యాలయం ముందే ఏదైతుందో నిరవధిక నిరాహదీక్ష కార్యక్రమం చేపట్టిన పరిస్థితి రూపంతో చెప్పట్టుండే. మీ కార్యాలయం ముందే చెప్పండి. విల్ వెయిట్ టిల్ ఎండ్ ఆఫ్ ది మంత్. విల్ వెయిట్ టిల్ ఎండ్ ఆఫ్ ది మంత్. ఒకవేళ మీరు ఏదైతుందో అట్లా కొనుగోలుకు సంబంధించి కానీ వీళ్ళ మీరు కార్యక్రమం అమలు చేయలేకుండా ఉన్నట్టయితే వీళ్ళ 1st week of November వీళ్ళ ప్రత్యక్ష పోరాటానికి ఏదైతుందో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం తరఫు నుండి చేపట్టబడుతుంది.